प्रभंजन मन सार बाबू गारु अभी कमलापुरम पोयिना मैदिकुरुकु पोयिना कर्नूलुकु पोयिना बोब्बिलिकु पोयिना इप्पुडु ऊहिंचनि परिस्थिति आनाडु 1983 नंदमूरि तारक रामाराव गारु मल्ली ఆ సభలు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ జరిగిన సంఘటన దుర్ఘటన దురదృష్టం. వేల మంది వచ్చేసినారు, తొక్కిసలాట జరిగింది. మన నాయకుడు చెప్తా ఉన్నాడు, దిగండి బాబు దిగండి బాబు అని. ఆ రేకులు ఇరిగాయి, ఒకరి మీద ఒకరు స్టాంపేడ్ జరిగింది, ఒత్తిడి జరిగింది, దురదృష్టం జరిగింది. కానీ బాబు గారు నిద్రపోలే. ఈ రోజు 7 మంది ఇళ్ళకి పోయి 15 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తే 15 లక్షలు బాబు గారు ఇచ్చి మిగతా నాయకులు తెలుగుదేశం నాయకులు 10 లక్షలు ఇచ్చి 25 లక్షలు ఇస్తే ఉదయాన లేచి సాక్షాత్ ప్రధానమంత్రి 2 లక్షలు ఇచ్చి ట్వీట్ పెట్టి ఇది దురదృష్టం, ఇది 2 లక్షలు ఇస్తున్నానంటే అప్పుడు దాకా ముఖ్యమంత్రికి గుర్తురాలా. ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత 2 లక్షలు ఇచ్చాడు. డ్రోన్లో తలకాయలు కనపడే దానికంట ఆ పని చేశామంట. ఏడుకొచ్చి రా, ఏడు మెడకాయలు కూడా కనపడవు రా, తలకాయలు కాక ఏం కనపడుతుండే, సిగ్గులేని పుట్టుక. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇటువంటి ప్రాంతాల్లో జనంలోకి వచ్చే దమ్ము లేదు. ఆయనకి ఈ సైడు ఇనుప రాడ్లు, ఆ సైడ్ ఇనుప రాడ్లు, మధ్యలో రోప్ పార్టీ, ఆ మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్. నువ్వు ఎక్కడ దాంకున్నావో ఎవరికి కనపడవు. జనంలోకి వచ్చే దమ్ము ఉంటే రా. మా నాయకుడికి జనం మధ్య వచ్చే దమ్ము ఉంది. 25 లక్షలు ఇవ్వటం కాదు, వాళ్ళ బిడ్డల్ని చదివించే బాధ్యత నాది అని ప్రకటించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ కావాలి. మీరు ఎవ్వరు కనపడటంలా తలకాయలు కనిపిస్తుండే. ఇది నిజంగా ఒక రికార్డ్ బ్రేక్, ఒక చరిత్ర. దీన్ని చెరిపే దమ్ము ఎవరికి లేదు.